హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా మరి నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి మీకున్న ప్రాసెస్ ఏంటి అన్న దాని గురించి మనం అయితే వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కంప్లీట్గా మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ఉన్న ఆ యొక్క ప్రాసెస్ గురించి ఒకసారి బ్రీఫ్గా ఒక లుక్ అయితే వేయడానికి అయితే ట్రై చేద్దాం మీకు టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఏపీఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా నిన్ననే మరి మీరు అనేది నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుందంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట కౌన్సిలింగ్ సంబంధించి గవర్నమెంట్ వాళ్ళైతే ఇంకా డేట్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేయలేదు బట్ ఎక్స్పెక్టెడ్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే సెప్టెంబర్ ఎయిటీన్త్ ఉందో ఈ యొక్క సెప్టెంబర్ ఎయిటీన్త్న మీకు అనేది కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని మనకు స్పెక్యులేటెడ్గా న్యూస్ అయితే రన్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ ఎయిటీన్త్న మీకు మేబీ కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చ బట్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే పాస్ అయ్యి మనకి ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్కి వెళ్తుంటారో వాళ్ళనేది కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి అన్న దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి అప్పుడు మీకు కౌన్సిలింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాలి అని మీకు ఒక క్లియర్ ఐడియా అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది అనుకున్నాం కదా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మెయిన్గా మీరు చేసేది ఏంటి అంటే మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే మీరు టెన్త్ చదివినట్టు ఇంటర్ చదివినట్టు ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయి కదా మార్క్స్ కిట్స్ మార్క్స్లా మనకి మార్క్స్ కార్డ్స్ కానీ ఆ తర్వాత ఇంటర్కి సంబంధించి టీసీ కానీ ఆ తర్వాత ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ కానీ ఆ తర్వాత క్యాస్ట్ ఇన్కము ఇలాంటి మనకి సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ మనకు ఏ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మనకు కౌన్సిలింగ్ రోజు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ అనేది మనకు దాదాపు టూ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మనకు మ్యాక్సిమం మనకు ఆన్లైన్లో అయితే ఉండొచ్చు అనమాట ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్ నెంబర్స్ అన్ని అప్లోడ్ అయితే చేస్తారు కేస్ మీకు అక్కడ సక్సెస్ అని వచ్చింది అనుకోండి మీరు ఆఫ్లైన్లో వెళ్ళవలసిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు సక్సెస్ రాలేదనుకో మాత్రం మీరు డెఫినెట్గా హెచ్ఎల్సీ సెంటర్స్కి ఆఫ్లైన్లో వెళ్లాల్సి ఉంటుంది ఆ యొక్క హెచ్ఎల్సీ సెంటర్స్ అంటే ఏంటి వాటి గురించి సపరేట్గా డెడికేటెడ్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరికైతే హెచ్ఎల్సీ సెంటర్స్ గురించి తెలుసుకోవాలి హెచ్ఎల్సీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయన్న తెలుసుకోవాలి ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి డెఫినెట్గా వాటి గురించి కూడా ఫర్దర్ కమింగ్లో వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం కాబట్టి అలా ఆఫ్లైన్లో వెళ్ళి మీరైతే సర్టిఫికేట్స్ అన్నవి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అక్కడ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఎదురయ్యే ప్రాసెస్ ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్కి అనేది వెళ్తారనమాట ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది మీకు ఒక ఐడియా వచ్చేసి అక్కడ ఆ కాలేజెస్ అన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట అంటే సో కాలేజ్ అందులో అన్న బ్రాంచ్ సోన్సో కాలేజ్ అందులో అన్న బ్రాంచ్ అలా మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నది మీరు అనేది ఒక లిస్ట్ అనేది గవర్నమెంట్కి అయితే ఇస్తారు అలా లిస్ట్ ఇవ్వడం ద్వారా మీకు ఏదైతే ర్యాంక్ అలాట్ అయిందో ఆ ర్యాంక్ క్యాస్ట్ ఇంకా కొన్ని కొన్ని రిలేషన్స్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అవుతుందో గవర్నమెంట్ వాళ్ళు మీకు ఒక మెసేజ్ రూపంలో వాటిని అయితే తెలియజేస్తారనమాట అలా మీకు మెసేజ్ అంటే మీకు మెసేజ్ అనేది అలాట్మెంట్ డేట్ రోజు అయితే వస్తుంది అలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు లాగిన్ డీటెయిల్స్ యూజ్ ఉంటారో అదే లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు అనేది లాగిన్ అనేది అవుతారనమాట లాగిన్ అనేది అయ్యేసి అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ రెండు రావడం జరుగుతుంది ఆ రెండు మీరు అయితే తీసుకొని మీరు అనేది మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ అనేది చేస్తారు కంప్లీట్గా మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎదురయ్యే ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ అనేది కొంచెం ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ ఫీజు ఎంత ఏంటి అని మనకు కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఐడియా అనేది వచ్చేస్తుంది బట్ ఇంకా మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి దీన్ని దీని గురించి ఎవరు కూడా పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఇప్పుడు చేయవలసిందల్లా మీ చేతిలో ఉన్న వర్క్ అంతా ఏంటంటే జస్ట్ మీరు మీకు ఒక కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని రెడీ చేసి పెట్టుకోవడం ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది మీరు ఒక పేపర్లో లిస్ట్ అనేది వేసుకున్నట్టయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఈ టూ స్టెప్స్ కనుక మీరు చేసినట్టయితే మీకు కౌన్సిలింగ్ కానీ ఆ తర్వాత ఫర్దర్గా మీకు వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా చకచకా ఈజీగా అయితే జరిగాయి అయిపోతాయి కాబట్టి ఉన్న ప్రాసెస్ అయితే ఇది దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి